సమీక్ష చేసుకుంటుంటే కార్యకర్తలంతా తిరగబడి అడిగిండ్రు, 10 ఏళ్ళ తర్వాత ఇవాళ యాదికి వచ్చిర్రా మీ కార్యకర్తలు అని. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోర్రి, ఇప్పుడైనా సీట్లు అమ్ముకోకుండ్రి. కలెక్టర్లకి, ఎమ్మెల్సీలకి, కాలేజీలు పెట్టుకున్న వాళ్ళకి, డీమ్డ్ యూనివర్సిటీలు పెట్టుకున్న వాళ్ళకి, 100 కోట్లు ఉన్న వాళ్ళకి బీ ఫాములు అమ్ముకునే మీ పార్టీ మిమ్మల్ని మేం కథం చేసినది. తెలంగాణ సమాజమే మిమ్మల్ని చీదరించుకుంటుంది, చీత్కరించుకుంటుంది, మీ డబ్బు యావని చూసి సిగ్గుపడుతుంది తెలంగాణ సమాజం. అందుకని దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనవసరమైనటువంటి విషయాలు చెప్పుకుండ్రి. నేను నా లాస్ట్ ప్రెస్ మీట్లో అడిగిన, నిజంగా మీకు చేతనైతే మీరు 5 పోటీ చేయండి, మిగతా 12 సీట్లు కార్యకర్తలకు ఇయ్యండి. మీరు చెప్తారు కదా ఏదో పార్లమెంట్లో మేము కొట్లాడతాం, బీఆర్ఎస్ ఉంటేనే అసలు తెలంగాణ బతుకుతుందని. ఒకసారి మీరు 5 వచ్చి పోటీ చేయండి. ఎవరు కాకులు, ఎవరు హంసలు, తెలంగాణ సమాజం ఇప్పటికే ఒకసారి తీర్పు ఇచ్చింది, భవిష్యత్తులో తీర్పు ఇస్తుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే కంటే ముందు మిస్టర్ కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మాకెవరితో అక్రమ సంబంధం మీలా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, మాకు ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు ఉంటుంది, దాని నిర్ణయం ప్రకారం భారతీయ జనతా పార్టీ బీఫాములు ఇస్తుంది, పోటీ చేస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మా ఎన్డీఏ కూటమి అఫీషియల్గా చెప్పి పోటీ చేస్తుంది తప్ప మీలాగా ఆగమాగమై పిచ్చి పిచ్చి చేసుకునేటువంటి కార్యక్రమాలు మాకు అవసరం లేదు. ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనేట ఆమెకు సీట్ ఇస్తారా ఇయ్యారా? కవిత మీ పార్టీలు ఉందా లేదా? కవితను పక్కన పెట్టిర్రా, ఎందుకంటే ఆమె మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సంస్థ అని. అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏంది అనేది ముందుగా మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఎవరైనా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలైనా కాపాడుకోరు. ఇంకా నల్గొండ సీటు పాపంగా బండా నరేందర్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు, గసంటోళ్ళకి ఇయ్యి కార్యకర్తలను కావాలని అంటారు. ఇంకా భువనగిరి సీటుగా శంకరమ్మ లాంటి వాళ్ళకి ఇయ్యి, ఇంకా సిద్దిపేట సీటు ఎర్రల సీన్ లాంటి వాళ్ళకి ఇయ్యి. మీకు యాదికి లేవని పేర్లు యాద్ చెప్తున్నా. వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో? లేరా? ఆయన భావ గ్రూప్, ఆయన బామ్మర్ది గ్రూప్ అని కార్యకర్తలను చంపకూర్రి. చెప్పమంటే 17 సీట్లలో 2001 నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతా నేను. మీరు మర్చిపోయింటారని మత్స్సుకు 3 చెప్పిన, బండా నరేందర్ రెడ్డి గారు, శంకరమ్మ, ఎర్రోళ్ళ సీను, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళు కదా కార్యకర్తలు, వీళ్ళు కదా ఉద్యమకారులు. గిసొంటోళ్ళని గుర్తుపెట్టుకోర్రి, రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను, మల్లన్న సాగర్లో ముంచిన వాళ్ళను, 100 కోట్లను 100 కోట్లుగా మార్చిన వాళ్ళను, రింగ్ రోడ్ పక్క ఆ రోజు సంపాదించుకున్న 100 కోట్ల భూములను ఈరోజు 100 కోట్లుగా మార్చుకొని కలెక్టర్లు గుండి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ 100 కోట్లకి మెదక్ ఎంపీ సీటు భారం పెట్టుకున్నారని కార్యకర్తలంతా గుసగుసలాడుతున్నారు. లేదు లేదు, మేము అట్లా ఇయ్యం, నిజంగా నిజాయితీగా ఉంటాం, ఓ కార్యకర్తకి ఇస్తాం, 2001 నుంచి పనిచేసిన వాళ్ళకి ఇస్తాం, ఎవరైతే కుటుంబాలు అమరులను త్యాగం చేసినో ఆ కుటుంబాలకు ఇస్తాం అని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? లేదు. ఎందుకంటే మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. వచ్చిన కాడికి దండుకుందాం, ఎన్ని వీలైతే అన్ని అమ్ముకుందాం. పోయినసారి అమ్ముకున్నట్టు మళ్ళీ ఈసారి ఎంపీసీ ఎంపీ సీట్లని అమ్ముకుందామనే ఆలోచన తప్ప హరీష్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడిన మాటలకి కట్టుబడి ఉంటారా? ఇంతకాలం ఆ కుటుంబాలకి న్యాయం చేయనందుకు తప్పైందని చెంపలేసుకొని తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చెప్తారా? పాత అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తారా? కొత్త అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి చెప్తారా? చెప్పాలి. ఇవన్నీ ఒక పక్కుంటే దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్లు ఏది పడితే అది మాట్లాడుతూ ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎందుకు సిగ్గనిపిస్తలేదో నాకు అర్థమవుతలేదు. బీజేపీ కాంగ్రెస్ కలిసేట బీఆర్ఎస్ను కథం చేయాలని చూస్తున్నాయని ఇంకొక ఆయన అంటాడు, బామ్మరిది అంటాడు. బావి ఇట్లా మాట్లాడితే బామ్మరిది అంటాడు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ని కథం చేయాలని చూస్తూ ఉన్నాయి. అయ్యా కేటీఆర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో